ధర్మసాగర్ మండలాలలోని పెద్దపిండ్యాల గ్రామంలో చెరువులలో చేపలు విడుదల చేసిన పంచాయత్ శాఖ మంత్రి గారు శ్రీ ఎర్రబెల్లి దయాకరరావు గారు మరియు తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి గారు డాక్టర్ టి రాజయ్య గారు. అనంతరం మంత్రి గారు మాట్లాడుతూ, గత 60 ఏళ్ల కాలంలో ఏ ప్రభుత్వాలు తెలంగాణ ప్రజలను పట్టించుకోలేదని, చిన్నచూపు చూశారని, నీటి విషయంలో, నిధుల విషయాలలో, నియామకాల విషయాలలో వివక్షత చూపారని, తెలంగాణ సాధించిన తర్వాత శ్రీ కేసీఆర్ ముఖ్యమంత్రి గారు తెలంగాణ మత్స్యకారుల జీవన ప్రమాణాలను పెంచాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వము చేపలను ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు, ఈ ఉచిత చేపల పంపిణీ ద్వారా 400,000 కుటుంబాలు లబ్ధి చేకూరుతుందని, అందుకే తెలంగాణ జిల్లాలలో ఈ పథకం దిగ్విజయంగా కొనసాగుతుందని డాక్టర్ టి రాజయ్య ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, వరంగల్ అర్బన్ జిల్లాలోని ధర్మసాగర్ మండలాలలో 2,300 మంది సభ్యులు మరియు వేలేరు మండలంలో 958 మంది సభ్యులు ఉన్నారని, ధర్మసాగర్ మండలంలో 81 చెరువులు ఉండగా అందులో 19.16 లక్షల చేపలను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వేలేరు మండలంలో 52 చెరువులు ఉండగా 10.71 లక్షల చేపలను పంపిణీ చేయాలని నిర్ణయించుకుంది. మరియు ధర్మసాగర్ మండల కేంద్రంలోని రిజర్వాయర్లో 22.10 లక్షల చేపలను విడుదల చేయుటకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. వెంటనే ముదిరాజుల ఆత్మ గౌరవం పెరిగే విధంగా, ఆర్థికంగా వారు ఎదిగే విధంగా, మొదటిసారి, రెండోసారి, మూడోసారి, ఇప్పుడైతే దాదాపు 70 కోట్ల చేప పిల్లలను తెలంగాణ మొత్తం ఇవ్వాలని చెప్పేసి, దాదాపు 3,60,00,000 వరకు ఒక అర్బన్ జిల్లాకే ఇవ్వాలని చెప్పేసి, ఒక మన ధర్మసార్ చెర్లో వేయడానికి దాదాపు 22,10,000 ఒక్క ధర్మసాగర్ రిజర్వాయర్లో వేయడానికి, అదేవిధంగా ఈరోజు మన పెద్దపెండాల చెర్లో వేయడం కోసం దాదాపు ఇక్కడ 236 మంది సభ్యులున్నారు. మరి ఈరోజు 157,000 చేపల పిల్లలను ఈరోజు మంత్రి గారి మరి బంగారు చేతులతోటి బంగారు తీగలు కూడా వేసిన్నారు, బంగారు చేతులతోటి మరి బంగారు తీగ చేపలు, మిగతా 2-3 రకాల చేప పిల్లలు కూడా వేయడం జరిగింది. తప్పకుండా మరి అస్తవాసి అంటారు, వారు ఎక్కడ పోయినా అస్తవాసి మంచిది కాబట్టి తప్పకుండా మోర్టాలిటీ అంటే ఎక్కువ చేప పిల్లలు చనిపోకుండా మత్స్యశాఖ కార్మికులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ సభ్యులుగా ఉన్న 236 మంది ఆర్థికంగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు మరి పెద్దపెండాల గ్రామంలోనే కాకుండా మొత్తము మన ధర్మసాగర్లో ఉన్న మొత్తము ధర్మసాగర్ మండలంలో 81 చెరువులు గుంటలున్నాయి. వీటన్నిటిలో ఈరోజు లాంఛనంగా ప్రారంభించి ప్రతి చెరువులో ఒక ప్రణాళిక బద్ధంగా నీళ్ళేసే కార్యక్రమం మనకు కేసీఆర్ గారు వారి ఆశీర్వాదంతో తెలంగాణ మొత్తంలో ఎక్కడ కూడా పైపులు దాదాపు 6 మీటర్ల లోపల పైపులు ఉంటే ఆ పైపుల నుంచి డెలివరీ పాయింట్లు ఇచ్చి మనకు నీళ్ళందించిన ఘనత ఒక స్టేషన్ కనుపూరికే ఉంది. మన దయాకర్రావు గారికి పోతున్నాయంటే కాలువల ద్వారా పోతున్నాయి, అదేవిధంగా అరూర్ రమేష్కి కాలువల ద్వారానే పోతున్నాయి, అదేవిధంగా సతీష్కు కాలువలతోనే పోతూ ఉన్నాయి, ముద్దిరెడ్డి గారికి కాలువలతోనే పోతున్నాయి. కేసీఆర్ గారు మన ఘనపురాన్ని ప్రత్యేక దృష్టితో చూసి దాదాపు 18 డెలివరీ పాయింట్లు ఇవ్వడం జరిగింది. అంటే మనకు పైపుల ద్వారా నీళ్లు ప్రెషర్తో పోతుంటే వాటి మీద నీళ్ళు నింపుకునే కార్యక్రమం దాంట్లో మొట్టమొదట సాధించింది పెద్దపెండాలే అని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. అంటే దాదాపు 4-5 సంవత్సరాల నుంచి ఈ చెరువు ఎన్నడూ కూడా ఎండిపోలే, 2 పంటలు నిండుగా పండినాయి. ఎప్పుడు చూసినా కూడా అంతకుముందే మనం చెరువును కూడా కట్టను మరమ్మతు చేసుకున్నాం. మిషన్ కాకతీయ కింద అంతకుముందే మరి బాగైందనే ఉద్దేశంతో పెట్టలేదు. తప్పకుండా మీరు కోరినట్టు ఆ పూడిక తీసే కార్యక్రమం కానీ, జంగల్ కటింగ్ కానీ, బండి కొంచెం ఎత్తేసే కార్యక్రమం కానీ తప్పకుండా మనం ఆ కార్యక్రమం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది తప్పకుండా చేద్దాం. మంత్రి గారు తప్పకుండా మరి
దానికి సంబంధించిన మంజూరు ఇప్పిస్తారు తప్పకుండా. వారి చేతిలో ఇవాళ వారిని మూడే గోరీలు సార్ను మూడు ముచ్చటగా మూడు గోరీలు, ఒకటేమో చెరువు పూడిక తీయాలి, తర్వాత బండి రిపేర్ కానీ, అదేవిధంగా చిన్నపిండాల నుండి పెద్ద పిండాలకు ఒక రోడ్డు కావాలని, మూడోది మౌలిక సదుపాయాల్లో భాగంగా సార్ పంచాయతీరాజ్ మంత్రి కాబట్టి మాకు సీసీ రోడ్లు కావాలని మూడు అడిగిళ్ళు. తప్పకుండా ఇక్కడికి వచ్చి ఒట్టి చేతులతో వారు ఇచ్చేయకుండా ఏం పోరు, తప్పకుండా అడగకుండా ఇచ్చే మంచి మనసున్న మహారాజు మా దయన్న. సో ఆ రకంగా ఈరోజు మరి కేసీఆర్ గారి ఆలోచనలో భాగంగా గణపురంలో, ఇది నేను గర్వంగా చెప్తా ఉన్నాను, గణపూర్లో ఉన్న రిజర్వాయర్లు ఎక్కడ కూడా తెలంగాణలో ఉన్నాయో లేదో తెలియదు. మనకు ధర్మసాగర్ రిజర్వాయర్, అశ్వరాపల్లి రిజర్వాయర్, స్టేషన్ గన్పూర్ రిజర్వాయర్, గండి రామారావు రిజర్వాయర్, నవాపేట రిజర్వాయర్, ఉప్పుగల్లు రిజర్వాయర్, చీటకోడూరు దాంట్లో ఎక్కువ భాగం మనకే నీళ్ళు వస్తుంది, చీటకోడూరు రిజర్వాయర్, వీటన్నిటిని తలదన్నే విధంగా లింగంపల్లి 10.78 టీఎంసీ తోటి అంత పెద్ద రిజర్వాయర్. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే దాదాపు గణపురంలో 504 చెర్లు కుంటలు ఉంటే ఇవి 8 రిజర్వాయర్లు అంటే ఒక ధర్మసార రిజర్వాయర్లోనే మన చేపలు దాదాపు 22 లక్షల చేప పిల్లలు ఇస్తున్నాం. అత్యధికంగా మా గణపురం నియోజకవర్గంలో ఉన్నది. దాన్ని దృష్టిలో పెట్టుకొని పిట్టల సత్యనారాయణ ZPTC మరి ఒక ముదిరాజ్ బిడ్డకి ఇవ్వాలనే ఉద్దేశం ఉంటుంది. నియోజక జనరల్ సీట్ అయినప్పటికీ కూడా ముదిరాజ్ బిడ్డకి ఇచ్చి ఇక్కడ ప్రోత్సహించడం జరిగింది. దానికి పెద్దలు మరి స్వయంగా వారు దయాకర్రావు గారు ఇన్వాల్వ్ అయ్యి తప్పకుండా మనం ఇవ్వాలని చెప్పేసి వారి ఆమోదంతో ఈ కార్యక్రమం చేయాలి. అందరు ముదిరాజులందరూ చప్పట్లు కొట్టాలి, ఎందుకంటే మనకు చక్కటి అవకాశం వచ్చింది. సో ఆ రకంగా ఈరోజు ముదిరాజులు విద్యాపరంగా ఎదగాల, వృత్తిపరంగా చేపల పట్టులో నైపుణ్యం ఉంది, చాలా సంతోషం, విద్యాపరంగా చాలా వెనుకబడున్నారనే ఉద్దేశంతో ఈరోజు బీసీ జ్యోతిరావు పూలే రెసిడెన్షియల్ పాఠశాలలు రావడం జరిగింది. మన గణపూర్లో రెండు, పోయిన సంవత్సరం ఒకటి, ఈ సంవత్సరం ఒకటి, రెండు రెసిడెన్షియల్ ఇంగ్లీష్ మీడియంలో 5వ తరగతి నుండి కాలేజీ వరకు చదివించడానికి మరి మనకు 120,000 రూపాయలు ఖర్చు పెట్టి మన పిల్లలను చదివించడం కార్యక్రమం.